స్టెప్స్ గృహంలో మెట్ల నిర్మాణం అతి ముఖ్యమైనది. మెట్లు నిర్మించాలనుకున్నప్పుడు, స్టేర్ కేస్ నిర్మించాలనుకున్నప్పుడు ఏ దిక్కులో నిర్మించవచ్చు, ఇటు ఓపెన్ మెట్లు ఎక్కడ పెట్టాలి, అదే డూప్లెక్స్ మెట్లు అయితే ఎక్కడ పెట్టుకోవచ్చు, వాటి వల్ల జరిగే వాస్తు ప్లస్ మైనస్ల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. ఇది మీరు చూస్తున్న ఒక గృహం యొక్క నమూనాగా తీసుకుంటాం జరిగింది. దీన్ని ఇది ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయు, ఉత్తరంగా తీసుకోవడం జరిగింది. ఒక గది ఇంటి లోపల ఉదాహరణకు ఓపెన్ మెట్లు పెట్టడం అంటే ఇది ఇంటి బయట ఓపెన్ మెట్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది. దాని మీద ఏ విధమైన ఎవరైనా పై ఫ్లోర్కి వెళ్ళే వాళ్ళకి కింద వాళ్ళకి ఇబ్బంది లేకుండా బయట బయట నుంచి పైకి వెళ్ళడానికి స్టేర్ కేసు ఏర్పాటు చేస్తూ చూస్తూ ఉంటాం. ఉదాహరణకు తూర్పుముఖంగా మనం స్టేర్ కేసు ఏర్పాటు చేయాలంటే ఇంటి వెలుపల ఆగ్నేయ మూల ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ఆగ్నేయ మూల ఏర్పాటు చేసే స్టెప్స్ ముఖ్యంగా ఉత్తరం నుంచి ఎక్కడం స్టార్ట్ అయ్యి దక్షిణంకి వచ్చి మళ్ళీ ఉత్తరానికి చేరే విధంగా ఈ స్టెప్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇటువంటి స్టెప్స్ని ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి సరిసమానంగా బాల్కనీని కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా ముఖ్యం. మెట్లకి సమానంగా బాల్కనీని వేయాలి, ఈశాన్యం తెంపు చేస్తూ బాల్కనీ ఉండకూడదు. ఇది ఆగ్నేయ మూల ఏర్పాటు చేసే మెట్ల కింద వెలుపల మెట్లు ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఇంటి వెలుపల దక్షిణముఖంగా మెట్లు పెట్టాలంటే ఈ విధంగా దక్షిణ నైరుతిలో ఓపెన్ మెట్లని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ మెట్లకి మీద కూడా ఒక్కొక్కసారి కప్పు వేయడం జరుగుతుంది. మెట్లను ఎలివేషన్లో క్లోజ్ చేయడం జరుగుతుంది. అలా ఎలివేషన్లో క్లోజ్ చేసి నైరుతిలో మెట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అదే తూర్పు ఆగ్నేయలో మెట్లపైన డిజైన్ ఏర్పాటు చేసి హైట్ చేసినట్లయితే దానికంటే ఎత్తుగా నైరుతిలో వాటర్ ట్యాంక్ కానీ వేరే రూమ్ కానీ కట్టవలసి ఉంటుంది. ఇది నైరుతిలో ఏర్పాటు చేసే ఈ మెట్లు పెట్టేటప్పుడు మెట్లు స్టార్టింగ్ తూర్పు నుంచి పడమరకు వచ్చే విధంగా రావాలి. అక్కడ నుంచి తిరిగి మళ్ళా తూర్పుకి చేరే విధంగా ఏర్పాటు చేయాలి. ఇక్కడ కూడా విషయం ఏంటంటే మెట్లు ఎంత వెడల్పు ఉంటాయో అంత వెడల్పు బాల్కనీ అనేది ఏర్పాటు చేయడం ముఖ్యం. ఈ విధంగా బాల్కనీ ఉండాలి. ఇది దక్షిణలో ఓపెన్ మెట్లు పెట్టుకోవాలంటే ఈ విధంగా ఏర్పాటు చేయొచ్చు. అదే పడమర సింహద్వారానికి పడమరలో మెట్లు పెట్టాలంటే పడమర నైరుతిలో మెట్లు ఏర్పాటు చేసుకోవచ్చు ఈ విధంగా. ఇలా మెట్లు ఏర్పాటు చేసినప్పుడు ఈ మెట్లు ఉత్తరం నుంచి దక్షిణంకి వచ్చి మళ్ళా దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళే విధంగా ఈ స్టెప్స్ని, స్టేర్ కేస్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి అవసరమైతే వర్షం పడకుండా హెడ్రూమ్ కట్టి ఎలివేషన్లో కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఇక ఉత్తరం దిక్కు వచ్చేటప్పటికి ఉత్తర వాయు మూల ఇంటి వెలుపల ఓపెన్ స్టెప్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఈ దీనికి హెడ్రూమ్ కట్టవలసి వస్తే ఆ హెడ్రూమ్ కంటే ఎత్తుగా నైరుతిలో ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ లేదంటే ఒక ఎక్స్ట్రా రూమ్ కానీ కట్టి బ్యాలెన్స్ చేయవలసి ఉంటుంది. ఈ మెట్లు తూర్పు నుంచి పడమరకు ఎక్కే విధంగా స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. స్టార్ట్ అయ్యి మళ్ళా తూర్పుకి వచ్చే విధంగా ఈ స్టెప్స్ ఏర్పాటు చేయొచ్చు. ఇక్కడ కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మెట్లు ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పు బాల్కనీ ఏర్పాటు చేయాలి. ఈ బాల్కనీలో ఏ విధమైన కటింగ్ లేకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఇది ఇంటి వెలుపల పెట్టే మెట్లు. అలాగే మనకి ఇంటి లోపల మెట్లు పెట్టవలసి ఉంటుంది. ఇంటి లోపల మెట్లు అనేవి అంటే డూప్లెక్స్ హౌసెస్ అట్లాంటివి మనం కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇన్సైడ్ మెట్లు కానీ మనం ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అది అలా ఇన్సైడ్ మెట్లు ఏర్పాటు చేసినప్పుడు మెట్లను ఖచ్చితంగా ఇక్కడ వాయువు భాగంలో మెట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా ఉత్తర వాయు మూల స్టెప్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. వాయుదిక్కులో ఇవి కూడా సేమ్ తూర్పు నుంచి ఎక్కే విధంగా వాయు మూల ఏర్పాటు చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఆగ్నేయ మూల కూడా స్టెప్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మెట్లు ఉత్తరం నుంచి దక్షిణంకి వచ్చి ఉత్తరాన్ని చేరే విధంగా ఇవి ఇన్సైడ్ మెట్లు ఏర్పాటు చేయొచ్చు. ఇక ఇలా కాకుండా
ఇంకా ఇన్ సైడ్లో కొన్ని అందంగా డూప్లెక్స్ మెట్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అవి పెట్టినప్పుడు ఒక్కొక్కసారి మెట్లు ఇక్కడ రౌండ్ మెట్లు ఏమైనా పెట్టాలంటే ఇలా పడమరలో పడమర దిక్కులో ఇలాగా రౌండ్ మెట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే దక్షిణంలో కూడా అవసరాన్ని బట్టి డైనింగ్ ఏరియాలో రౌండ్ మెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఈ దిక్కులో కూడా రౌండ్ మెట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్టెప్స్ స్టేర్ కేసు ఇన్సైడ్ వచ్చే స్టేర్ కేసు ఈశాన్య భాగంలో ఎట్టి పరిస్థితుల్లోని రాకూడదు. అలాగే నైరుతి భాగంలో కూడా ఇన్సైడ్ స్టేర్ కేసు రాకూడదు. ఇక తూర్పు మధ్య భాగంలో ఉత్తరం మధ్య భాగంలో తూర్పు మధ్య భాగంలో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇన్సైడ్ మెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అది తూర్పు ఉత్తరం బరువు కింద ఉంటుంది. వీలైనంతవరకు ఎప్పుడు కూడా ఈ భాగం అంతా కూడా స్టేర్ కేసు రాకుండా ఇన్సైడ్ కానీ బయట కానీ రాకుండా ఉండడం అనేది ముఖ్యమైన విషయం. ఇక ఈ హెడ్రూమ్లతో పాటుగా మనకి ఇదే ప్లానింగ్లో బట్టి మీకు లిఫ్ట్ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. స్టేర్ కేసుతో పాటు ఈ రోజుల్లో లిఫ్ట్ కూడా వస్తుంది. లిఫ్ట్ కూడా ఇదే సిద్ధాంతం ఇదే కాన్సెప్ట్ పెట్టుకొని లిఫ్ట్ వీలైనంతవరకు సెంటర్ లిఫ్ట్ పెట్టి చుట్టూరు మెట్లు పెట్టడం జరుగుతుంది. అది ఇలాగా పడమర మధ్య భాగంలో కానీ లేదంటే దక్షిణ మధ్య భాగంలో కానీ ఇలా లిఫ్ట్ విత్ స్టేర్ కేస్ ఈ విధంగా ఏర్పాటు చేయొచ్చు. ఇక్కడ కూడా వాయులో కూడా అవసరమైతే లిఫ్ట్ ఇలా ఏర్పాటు చేసి చుట్టూరు మెట్లు వచ్చే విధంగా ఇక్కడ ప్లానింగ్ ఇవ్వచ్చు. ఇక్కడ ఆగ్నేయలో కూడా అదేవిధంగా లిఫ్ట్ పెట్టి చుట్టూరు మెట్లు వచ్చే విధంగా ఇక్కడ కూడా ప్లానింగ్ చేయొచ్చు. ఈ ఇక్కడ పెట్టి చూపించే ఈ మెట్లు లిఫ్ట్ ఇవన్నీ కూడా హెడ్రూమ్లు ఖచ్చితంగా ఉంటాయి. వీటికి ఈ హెడ్రూమ్లు ఉన్నప్పుడు వీటిని మించి నైరుతిలో వేరే రూమ్ కానీ లేదంటే ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ పెట్టి నిర్మాణం చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లిఫ్ట్లు పెట్టినప్పుడు లిఫ్ట్ కింద కొంత గొయ్యి పెట్టవలసి ఉంటుంది మిషన్ బిగించడం గురించి. అలా గొయ్యి పెట్టినప్పుడు దానికంటే లోతుగా ఈశాన్యంలో ఒక సంప కానీ నుయ్యి కానీ ఖచ్చితంగా వేయవలసి ఉంటుంది. లేదంటే గృహం లోపల పడమర దక్షిణాల్లో ఇంటి గర్భంలో గొయ్యి వచ్చి చెడు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి బ్యాలెన్స్ చేస్తూ ఈశాన్యం మూల వాటర్ ట్యాంకు ఖచ్చితంగా నిర్మించవలసి ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకొని మీరు గృహంలో స్టేర్ కేసులు నిర్మించుకోవచ్చు, మంచి ఫలితాలని పొందవచ్చు.